గురుగారు, ఈ శమంతకమణి కథ వినాయక చవితి రోజు ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి? వినాయక చవితి అనగానే శమంతకమణి వృత్తాంతం అందరికీ జ్ఞాపకం వస్తుంది. సత్రాజిత్తు అనే మహానుభావుడు సూర్యుడిని స్తోత్రం చేసి ప్రతిరోజు మణుగుల కొద్దీ బంగారం అందించేటటువంటి శమంతకమణిని బహుమతిగా స్వీకరించాడు. ఆ మణి అందించేటటువంటి అనంతమైన ధనరాశులతో సత్రాజిత్తు కీర్తిని పొందాడు. రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు వద్ద ఇలాంటి విలువైన మణి ఉండాలి, ఆ మణి ద్వారా లభించేటటువంటి ధన సంపదలు సమాజానికి ప్రజలకు అందుబాటులోనికి రావాలి అని కృష్ణ పరమాత్ముడు శమంతకమణిని రాజుగారికి అప్పగించవలసింది అని కోరగా సత్రాజిత్తు నిరాకరించాడు. కొంతకాలం తర్వాత సత్రాజిత్తు తమ్ముడు ఆ మణిని తన గళసీమలో అలంకరించుకొని ప్రసేనుడు అతడి పేరు అడవికి వెళ్ళాడు. ఒక సింహం అతడిని సంహరించింది. సింహాన్ని సంహరించి ఆ మణిని జాంబవంతుడు తన గుహకు తీసుకువెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆడుకోవడం కోసం అందించాడు. కృష్ణుడే ఈ శమంతకమణిని అపహరించాడు అంటూ సత్రాజిత్తు అందరికీ ప్రచారం చేశాడు. చెయ్యని దోషాన్ని తనకు ఆపాదించడం నీలాప నిందలు. వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయి అని చవితి చంద్రుడి శాపం ఉన్నది. గోవు పాలు పితికే సమయంలో ఆ పాల చెంబులో చంద్రుడిని చూసినందువలన ఇలాంటి నీలాపరింద తనకు కలిగింది అని గుర్తించిన కృష్ణుడు అడవికి వెళ్ళాడు. సింహం పాదముద్రికలు చూచాడు, జాంబవంతుడితో యుద్ధం చేశాడు, మణిని స్వీకరించాడు, జాంబవతిని వివాహమాడాడు. తిరిగి రాజ్యానికి వచ్చి సత్రాజిత్తుకు ఆ మణిని అప్పగించాడు. ఈ వృత్తాంతాన్ని వినాయక చవితి పండుగ రోజే చదవాలి, సాయంత్రం వేళనే చదవాలి. చంద్రుడిని చూడకుండా సూర్యాస్తమయం అయిన తరువాత ఇంటిలో ఎక్కడైతే వినాయక ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారో ఆ వినాయక ప్రతిమ వద్ద ప్రదోష పూజ అన్న పేరిట పునఃపూజ సాయంత్రం మళ్ళీ లఘువుగా పూజ చేసి చప్పిడి కుడుములు ఉప్పు లేనటువంటివి నివేదనగా సమర్పించి అరచేతిలో అక్షింతలు పట్టుకొని ఈ వృత్తాంతమంతా సంక్షిప్తంగా ఒక శ్లోకంలో గణేశ పురాణం సూచిస్తుంది. సింహ ప్రసేనమవధి సింహో జాంబవతాహత సుకుమార కమారోది తవక్ష్యేషమంతక. ఈ శ్లోకం చదివి అక్షింతలను శిరస్సు పైన వేసుకుంటే అలాంటి వారికి ఏ నీలాప నిందలు రావు అంటూ పెద్దలు చెబుతారు. ఇంటిలో నుంచి బయటకు వెళ్ళకుండా భక్తిభావంతో కాలం గడపడం, సనాతన భారతీయ ధర్మాన్ని హైందవ సంప్రదాయాన్ని తర్వాతి తరాల వారికి అందించడం కూడా, ఇలా సాయంత్రం సమయంలో ఈ కథ చదవాలి అని చెప్పడం ఈ నియమం ఉంచడంలో ఉండే అంతరార్థం. ప్రదోష సమయంలో దీపారాధన చేయాలి, చిన్నారి బాలబాలికలను కూర్చుండబెట్టి హిందూ సమాజానికి సంబంధించిన సనాతన పురాణాలలో ఉండే అనేక కథలను కూడా వివరించాలి. ఈ రోజుతో ఆరంభం చేసి శమంతకమణి వృత్తాంతం ఈ రోజుతో ఆరంభం చేసి, ఈ రోజు అంటే వినాయక చవితి రోజు ఆరంభం చేసి వినాయక నిమజ్జనం వరకు ప్రతిరోజు సాయంత్రం వేళ ఏదో ఒక కథ. ఋషిపత్నుల నీలాప నిందలు, గణపతి రూపం ధరించడం, గజాసురుడి వీరంగం, ఇలా ఒక్కొక్క సందర్భాన్ని మూషికాసురుడిని గణపతి అనుగ్రహించడం, వ్యాసుల వారి వద్ద గణపతి లేఖకుడిగా మహాభారతాన్ని వ్రాసేటటువంటి పనికి అంగీకరించడం, ఇలాంటి కథలను ఈ 11 రోజులు ప్రతిరోజు ఒకటి చొప్పున పిల్లలకు వినిపించాలి. ఇది అంతరార్థం. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.